బిగ్ మరియు చిన్న స్మాల్ వస్తువులను గుర్తించడానికి సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలు భాగం ఒకటి. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం నేర్చుకున్నాము చిన్న పెద్ద వస్తువులని గుర్తించటం, అన్నిటికంటే చిన్న మరియు పెద్ద వస్తువులని గుర్తించటం. ఈ వీడియోలో మనం చిన్న పెద్ద వస్తువులని గుర్తించడానికి మరికొన్ని ఉదాహరణలను చూద్దాము. ఈ రోజు టీను ఎలుక మీను పిల్లి కలిసి ఆడుకుంటున్నాయి. ఆడుకుంటూ ఆడుకుంటూ వారికి ఆకలేసింది. మీను మరియు టీను వంటగదికి వెళ్ళారు. అక్కడ బ్రెడ్ ఉంది, ఒకటి చిన్నది మరియు ఒకటి పెద్దది. పిల్లలు, వీటిలో ఏ బ్రెడ్ చిన్నదో మరియు ఏ బ్రెడ్ పెద్దదో మీరు చెప్పగలరా? రండి చూద్దాం. అవును, మీరు సరిగా ఆలోచించారు పిల్లలు. ఈ బ్రెడ్ పెద్దది, ఈ బ్రెడ్ చిన్నది. మీను పిల్లి ఆ రెండింటిలో పెద్దది కాబట్టి అది పెద్ద పెద్ద బ్రెడ్ తీసుకుంటుంది, మరియు టీను చిన్నది కాబట్టి అది చిన్న బ్రెడ్ తీసుకుంటుంది. తిన్న తర్వాత టీను మీను చాలా చాలా ఆడుకుంటారు. తర్వాత తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోతారు. పిల్లలు, ఇది మీను ఇల్లు మరియు ఇది టీను ఇల్లు. ఎవరి ఇల్లు పెద్దగా ఉందో మీరు చెప్పగలరా? రండి చూద్దాం. అవును, మీరు సరిగ్గా ఆలోచించారు పిల్లలు. మీను ఇల్లు టీను ఇల్లు కంటే పెద్దగా ఉంది. టీను ఇల్లు మీను ఇంటి కంటే చిన్నది. పిల్లలు, మీరు చూశారు కదా, మీను పిల్లి పెద్దది కాబట్టి పెద్ద బ్రెడ్ తిన్నది. దాని ఇల్లు కూడా పెద్దదే. టీను ఎలుక చిన్నది కాబట్టి అది చిన్న బ్రెడ్ తీసుకుంది, మరియు దాని ఇల్లు కూడా చిన్నది. ఈ రోజు మీను పిల్లి మరియు టీను ఎలుక కలిసి పిక్నిక్ కి వెళ్ళాయి. ఇద్దరు వాళ్ళ ఇంటి నుండి తినటానికి తీసుకొచ్చాయి. అరే టీను, నీ టిఫిన్ చాలా చిన్నగా ఉంది. అరే మీను, నీ టిఫిన్ నా టిఫిన్ కంటే చాలా పెద్దగా ఉంది. పిల్లలు, వీటిలో ఏ టిఫిన్ టీనుదో మీకు తెలుసా? అవును, టీను టిఫిన్ చిన్నది. ఇది టీను టిఫిన్, ఇది మీను టిఫిన్. ఇది టీను టిఫిన్ కంటే పెద్దగా ఉంది. మీను టీనులు ఇద్దరు కడుపు నిండా తిని ఆడుకున్నారు. పిల్లలు, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియోలో మనం చిన్న పెద్ద వస్తువులను గుర్తించడానికి మరికొన్ని ఉదాహరణలను చూసాము. తర్వాత వీడియోలో మనం చిన్న పెద్ద వస్తువులను గుర్తించడానికి మరికొన్ని ఉదాహరణలను మరియు చేయకూడని సాధారణ తప్పులను చూద్దాము. అప్పటి వరకు బై మిత్రులారా.